ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను అరెస్ట్ చేయించడానికి ఓ యువతి మాస్టర్ ప్లాన్ చేసింది. ప్రియుడు శ్రవణ్ పై కోపంతో అతని కారులో గంజాయి ప్యాకెట్స్ పెట్టింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో పోలీసులు తనిఖీ చేయడంతో 40 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో శ్రవణ్ ను అరెస్ట్ చేసి పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. యువతితో పాటు మొత్తం 7 గురిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. నిందితురాలు రింకు రహమత్ నగర్ లో లా కాలేజీ స్టూడెంట్ గా పోలీసులు గుర్తించారు. అమీర్పేట్ లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రింకు ఉద్యోగం చేస్తుంది. ఆమెకు పరిచయమైన సరూర్ నగర్ కు చెందిన శ్రవణ్ కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. కొన్ని రోజులుగా రింకును శ్రవణ్ దూరం పెట్టడంతో పగ పెంచుకుంది. ఏదైనా కేసులో ఇరికించాలని ప్లాన్ చేసి దొరికిపోయింది. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ను అరెస్ట్ చేయించడానికి ఓ యువతి మాస్టర్ ప్లాన్ చేసింది. ప్రియుడు శ్రవణ్ పై కోపంతో అతని కారులో గంజాయి ప్యాకెట్స్ పెట్టింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో పోలీసులు తనిఖీ చేయడంతో 40 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో శ్రవణ్ ను అరెస్ట్ చేసి పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. యువతితో పాటు మొత్తం 7 గురిని అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. నిందితురాలు రింకు రహమత్ నగర్ లో లా కాలేజీ స్టూడెంట్ గా పోలీసులు గుర్తించారు. అమీర్పేట్ లోని ఓ ఫైనాన్స్ కంపెనీలో రింకు ఉద్యోగం చేస్తుంది. ఆమెకు పరిచయమైన సరూర్ నగర్ కు చెందిన శ్రవణ్ కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. కొన్ని రోజులుగా రింకును శ్రవణ్ దూరం పెట్టడంతో పగ పెంచుకుంది. ఏదైనా కేసులో ఇరికించాలని ప్లాన్ చేసి దొరికిపోయింది. రెడీగా డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఓవర్ టు యూ. గర్ల్ ఫ్రెండ్ ఉందో వీళ్ళిద్దరు కూడా 4 నెలలుగా రిలేషన్లు ఉన్నారు. శ్రవణ్ కుమార్ అధోక్షజ అలియాస్ రింకి వీళ్ళిద్దరు 4 నెలలుగా రిలేషన్లు ఉన్నారు. అయితే ఈ మధ్య ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ రావడంతో అధోక్షజను శ్రవణ్ కుమార్ దూరం పెట్టడం జరిగింది. ఎలాగైనా సరే రక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో అధోక్షజ మరికొంతమంది కామన్ ఫ్రెండ్స్ తో ఒక ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ లో భాగంగానే మహేందర్ అనేటువంటి కామన్ ఫ్రెండ్ తో మళ్ళీ శ్రవణ్ కుమార్ కి ఈ మధ్య వాట్సాప్ కాల్ చేయించి పలానా రోడ్ నెంబర్ 36 జూబ్లీస్ లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 36 అమ్నేషియా పబ్ దగ్గరికి రావాలని చెప్పి పార్టీ ఆఫర్ చేశారు. దాంట్లో భాగంగానే శ్రవణ్ మీడియేటర్ గా ఉన్నటువంటి అన్ని మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరైతే మహేందర్ ఉన్నారో అతని మాటలు నమ్మి ఇక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత మరికొంతమంది దీక్షిత్ రెడ్డి, ప్రణీత్ గోపి, సూర్య, తేజ వీళ్ళు ప్రీ ప్లాన్ గానే బైక్ పైన వచ్చి ఎక్కడైతే శ్రవణ్ కుమార్ తన కార్ ని పార్క్ చేశాడో ఆ పార్క్ చేసిన సందర్భంలోనే అన్లాక్ చేసి ఆ వెనకాల ఉన్నటువంటి ప్లేస్ లో ఆ పాకెట్స్ అన్నిటి కూడా ఉంచడం జరిగింది. సో ఆ పాకెట్స్ ని తాను మళ్ళీ వాళ్ళంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత గుర్తించిన తర్వాత తనకు తానుగానే జూబ్లీహిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అనుమానాస్పదంగా తన కార్ లో కొన్ని ఆకులు ఉన్నాయి, అవి ఏంటో అర్థం కావట్లేదు అనేటువంటి డౌట్ ని అతను రేజ్ చేయడంతో పోలీసులు వచ్చి ఇన్స్పెక్షన్ చేశారు. ఇన్స్పెక్షన్ చేస్తే అందులో ఉన్నది గంజాయిగా గుర్తించడం జరిగింది. సో ఆ గంజాయి కార్ లోకి ఏ రకంగా రావడం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో శవర్ని విచారణ చేయడం జరిగింది. శవర్ని విచారణ చేస్తే అక్కడ ఉన్నటువంటి అమ్నేషియా సరౌండింగ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా అంతా కూడా రికార్డ్ అయినటువంటి విజువల్స్ అనేది కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. ఆ రికార్డ్ అయినటువంటి విజువల్స్ లో క్లియర్ గా అధోక్షజ ఐడియాస్ రింకీతో పాటు మరికొంతమంది మహేందర్ యాదవ్, దీక్షిత్ రెడ్డి, ప్రణీత్ గోపి మరియు సూర్య తేజ వీళ్ళు కార్ దగ్గరికి రావడం, బైక్ లో ఉన్నటువంటి పాకెట్స్ అన్నింటిని కూడా కార్ లోకి సప్లై చేయడం ఇదంతా కూడా రికార్డ్ అయ్యాయి. విజువల్ అన్ని కూడా విజువల్స్ బట్టి సంతోష్ ని విక్టిమ్ గా గుర్తించడం జరిగింది. మిగతా వాళ్ళందరినీ కూడా గాలించి వాళ్ళందరినీ ప్రస్తుతానికి అయితే అదుపులోకి తీసుకుని వాళ్ళని రిమాండ్ కి పంపించారు. విచారణ చేసిన సందర్భంలో రింకీ చెప్పింది ఏంటంటే తనని గత కొద్ది రోజులుగా అంటే ప్రేమించి మళ్ళీ తనని మోసం చేశారు, అందుకే కక్ష పెంచుకున్న కారణంగానే ఈ రకంగా అతని పైన పర్సనల్ గర్ల్స్ తో రకంగా చేశారనేటువంటి విషయాన్ని స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ ప్రస్తుతానికి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఈ ఉన్నటువంటి ఎయిర్ గుడ్ పైన కేసు నమోదు చేసి ప్రస్తుతానికి అయితే జూబ్లీహిల్స్ పోలీసులు రిమాండ్ చేశాం. థ్యాంక్ యూ షరీఫ్.